हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स ना चैनल गनका मीरु इंका सब्सक्राइब चेसुकोपोयिनट्लयिते प्लीज सब्सक्राइब फ्रेंड्स ఈ రోజు మనం ఈ వీడియోలో 7 జూన్ 2022 అంటే రేపు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. రేపు మంగళవారం రోజు అసలు ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే మండే అమెరికన్ స్టాక్ మార్కెట్ నాస్ డాక్ అక్కడ ఉన్న న్యూస్ మీద అలాగే అక్కడి మార్కెట్ ట్రెండ్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే ట్యూస్డే మార్నింగ్ టైము సింగపూర్ స్టాక్ మార్కెట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒక మిక్స్డ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక మిక్స్డ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి మిక్స్డ్ స్టార్ట్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూసే ముందుగా సో డైలీ ఏదైతే చూస్తామో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కోసం ఫేవరింగ్ టైమింగ్స్ అంటే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆ రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పే ఒక మూమెంట్ ప్రెడిక్షన్ గ్రాఫు ఇది మనం చూడాలి అంటే. సో ఒక మిక్స్డ్ స్టార్ట్ మనకి దొరికే అవకాశం ఉంది అనుకున్నాము. సో అలాంటి మిక్స్ స్టార్ట్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్ టు 9:35 మన మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 9:35 నుంచి 10:35 వరకు ఇది ఈ టైం పీరియడ్లో ఇది మన మార్కెట్ ట్రెండ్ మీద అలాగే న్యూస్ మీద డిపెండ్ అయ్యి మన మార్కెట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. సో మనం ఎప్పుడు చెప్తాము ఈ డిపెండెంట్ టైం పీరియడ్లో కనుక మన మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటే మొత్తంగా ఓవరాల్గా డేస్ ట్రెండ్ కూడా సుమారుగా అలాగే ఉండే అవకాశం ఉంటుంది అని. అలాగే ఇక 10:35 నుంచి 11:35 వరకు మన మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మళ్ళీ మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక 11:35 నుంచి 12:35 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి కొంత మళ్ళీ అప్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి కాల్ తీసుకునే పాసిబిలిటీ ఇచ్చే టైంగా కూడా దీన్ని మనం చెప్పొచ్చు. అలాగే ఇక 12:35 నుంచి 1:35 వరకు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా కొంత అప్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మన మార్కెట్ మనకి కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా కూడా దాన్ని మనం చెప్పొచ్చు. సో మనం ఎప్పుడు చెప్తాము ఒకవేళ ఈ ఫస్ట్ కాల్ పనిచేయకపోయినా అట్లీస్ట్ ఈ సెకండ్ కాల్ అయినా పనిచేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అని. అలాగే ఇక 1:35 నుంచి 2:35 వరకు మార్కెట్ ఏదైతే ఈ అప్వర్డ్ మూమెంట్ ఎంతైతే వచ్చిందో దాన్ని అట్లా క్యారీ చేసుకుని వెళ్ళే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 2:35 నుంచి అప్ టు ద ఎండింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా మన మార్కెట్ మళ్ళీ కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక అసలు మంగళవారం రోజు ఓవరాల్గా మన మార్కెట్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి ఎక్కువగా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే మంగళవారం రోజున ఏవైతే ఫుడ్ ఆర్డర్ అండ్ డెలివరీ వీటికి రిలేటెడ్గా ఉండే కంపెనీల స్టాక్స్ గెయినర్స్గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే లగ్జరీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇందులో అంటే ఎయిర్లైన్స్ కూడా కవర్ అవుతాయి. సో ఇవి కూడా లగ్జరీ టూర్స్ కింద లగ్జరీ ట్రావెల్స్ కింద మనం కన్సిడర్ చేయవచ్చు కాబట్టి. అలాగే ఇంకా ఏవైతే హోమ్ అప్లయన్సెస్ అందులో కూడా పర్టికులర్గా చెప్పాలంటే ఏవైతే వాషింగ్ మిషన్లు ఏసీలు ఇలాంటివి తయారు చేసే కంపెనీల స్టాక్స్ అంటే ఎల్జీ ఎక్విప్మెంట్స్ లాంటివి
గెయినర్స్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా మనం గెయినర్స్ కోసం చూడాలి అంటే ఏవైతే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి కూడా గెయినర్స్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఫుడ్స్ అండ్ FMCG ఈ సెక్టర్ స్టాక్స్ కూడా గెయినర్స్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా స్టీల్స్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి గెయినర్స్ గా ఉండే అవకాశం ఉంది. అలాగే ఐటీ పాజిటివ్ ట్రెండ్ పాజిబిలిటీ అనుకున్నాం కాబట్టి ఐటీ కంపెనీల స్టాక్స్ కూడా మనం గెయినర్స్ కోసం ట్రై చేయొచ్చు మంగళవారం రోజున. అలాగే ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే సీడ్స్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి లూజింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సీ పోర్ట్స్ కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ ఇవి లూజింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ PSU బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ ఇవి లూజింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఫుట్వేర్కి సంబంధించినవి ఈ ఫుట్వేర్ కంపెనీల స్టాక్స్ లూజింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే గోల్డ్ అండ్ జ్యువెలరీ వీటికి రిలేటెడ్గా ఉండే కంపెనీల స్టాక్స్ ఇవి కూడా లూజింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది మంగళవారం రోజున. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక యాస్ట్రలాజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.